ఏనుగు కూడా కింద పడి సాష్టాంగ నమస్కారం చేసిందంట తోమా గారికి. అంటే ఆయనలో అంత ప్రార్థన శక్తి ఉండేది. జంతువులు సైతం ఏనుగు కూడా తల ఉంచిందంటే మామూలు విషయం కాదు. ఇంత భయంకరమైన రాకాసి అలలు వస్తున్నా కూడా అప్పట్లో చిన్న పడవలు ఉండేవి. పాపం ఆయన ఎలా వచ్చాడు, ఇన్ని వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేశారు, అసలు ఏంటి 2000 సంవత్సరాలు దగ్గర దగ్గర అప్పుడు అంత టెక్నాలజీ అంత నాలెడ్జ్ ఎక్కడది, ఇప్పుడు అంటే మ్యాప్ చూసుకుంటున్నాం గూగుల్ మ్యాప్, అప్పట్లో ఆయన కరెక్ట్గా ఎలా వచ్చారు ఏంటో ఇదంతా అనుకుంటే చాలా ఆశ్చర్యకరం. నీళ్లు మరి మేము చల్లుకుంటున్నాం కానీ నువ్వు కూడా చల్లగలవా అని ఆయన అడిగినప్పుడు ఆయన పైకి వేసి చూపించాడు. అట్లాగే ఒక 2-3 నిమిషాలు ఆగిపోయాయి, 2-3 నిమిషాలు ఆగిపోతే అందరూ ఆశ్చర్యానికి గురైపోయి ఓకే దేవుడు అద్భుతం ఇది. భారతదేశానికి తోమా గారు పడవలోనే వచ్చారు కాబట్టి పడవ సింబల్ పెట్టారు, ఆ సింబల్లో రూమ్ కట్టారు. అదిగో ఆయన, అదిగోండి అలా ఇక్కడ పోరాడి పాపం సువార్త చేశారు. అయితే ఈ పడవ ఇక్కడ ఎందుకు పెట్టారు, ఈ కోనేరు ఇక్కడ ఎందుకు ఉంది అంటే సముద్రం నుంచి ఇక్కడికి 3.5 కిలోమీటర్లు, ఇందాక మీకు చూపించాను కదా, ఆ 3.5 కిలోమీటర్లకు కూడా ఇక్కడ మొత్తం కాలువ తవ్వి కాలువ పెట్టారు. ఎందుకంటే ఆయన ఈ చర్చి నుంచి కొడంగలూరుకి, కొడంగలూరు చర్చి నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడ నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళడానికి, అప్పుడంతా సముద్ర ప్రయాణం పడవ ప్రయాణమే కాబట్టి ఒక కాలువ పెట్టుకుని ఇక్కడ దాకా పడవలు వచ్చేవారు. ఇజ్లోడ్ మొత్తానికి కేరళ త్రిశూర్ జిల్లా పలయూరు థామస్ గారు కట్టించిన 2వ చర్చ్ దగ్గరికి వచ్చాము. కానీ బాగా వర్షం పడుతుంది, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కూడా అవ్వదు, ఇంకా రేపు మార్నింగే. చూడండి, యేసు ప్రభు వారితోటే స్వయంగా తిని పడుకొని ఆయనతో నివాసం చేసి కొన్ని రోజులు, ఆయనతో పాటు కొన్ని రోజులు సువార్త చేసి ఈ భారతదేశానికి వచ్చిన తోమా గారి చర్చ్ మీరు చూస్తున్నారు. చూడండి అక్కడ AD 52. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరట వందనాలు. ఈరోజు మనం చావక్కడ్ బీచ్లో ఉన్నాం, ఎందుకంటే తోమా గారు కట్టిన 2వ చర్చ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుండి 3.5 కిలోమీటర్ అనమాట పలయూరు చర్చ్, పలయూరు చర్చ్ నుంచి చావక్కడ్ బీచ్ ఇదే. ఇంకా అయితే ఇక్కడ నుంచి 49 కిలోమీటర్ల దూరంలో కొడంగల్ చర్చ్ ఉంది, అక్కడి నుండి మళ్ళీ సముద్రానికి రావాలంటే 6 కిలోమీటర్లు. అప్పట్లో తోమా గారు ఈ రేవుకే వచ్చారు. పాపం ఆయన ఎప్పట్లో ఎట్లా వచ్చారో మరి ఏవో తెలియదు, కానీ ఇంత పెద్ద అలలు ఆయన కరెక్ట్గా, ఇది వెస్ట్, వెస్ట్లో కూడా నార్త్ అటువైపు ఉంటుంది, అవన్నీ కూడా అటువైపే ఉన్నాయి, జెరూసలేము ఐగుప్త అవన్నీ కూడా. అక్కడి నుంచి ఇలాగ వచ్చి ఈ రేవుకి వచ్చారు. కొడంగల్లో మొదట చర్చ్ స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి మళ్ళీ 6 కిలోమీటర్లు సముద్రానికి వచ్చి, సముద్రంలో మళ్ళీ 49 కిలోమీటర్లు వచ్చి, ఈ 49 కిలోమీటర్ల నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా 3.5 కిలోమీటర్. ఆ చర్చి నుంచి ఆ చర్చికి రావాలంటే ఆయన పడవే ఉపయోగించారు. అప్పట్లో కాలువ తవ్వేశారు డైరెక్ట్, మీకు అక్కడ చూపిస్తాను పడవ కూడా ఉంది చర్చి దగ్గరలో, అంటే సింబాలిక్గా పెట్టారు, అది మీకు చూపిస్తాను. ఇదేమో పెద్ద రాకాశాలలాగా వస్తున్నాయి పాపం, అప్పట్లో చిన్న పడవలు ఉండే, మీరు ఎలా వస్తున్నారో ఏంటో. నేను ఇప్పటికి 6వ సారి ఇక్కడికి రావటం, 4 సార్లు హిందూగా వచ్చాను. పక్కనే 5 కిలోమీటర్లో గురువాయూరు శ్రీకృష్ణ టెంపుల్ ఉంది, నాకు అప్పుడు తెలియక నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు వచ్చాను. అప్పుడు 4 సార్లు కూడా ఇక్కడే ఒక చెంబు పెట్టి స్నానం చేసుకున్నాం, ఇప్పుడైతే స్నానం చేయట్లేదు ఎందుకంటే అన్ని మురికి నీళ్ళు. అక్కడ ఫ్రెష్గా వాష్రూమ్స్ ఉన్నాయి, పోయినసారి వచ్చినప్పుడు చేసాం, ఇప్పుడు కూడా చేసాం. ఇదంతా కూడా మొన్న మునిగిపోయింది, వర్షాలు ఏం రాలేదంట 15 రోజుల క్రితం, అంతా మునిగిపోయి మొత్తం వాటర్ అంతా జామ్ అయిపోయింది. మేము స్నానం చేయడానికి కూడా సాల్ట్ వాటర్. ఈరోజు ఇంత భయంకరమైన రాకాసి అలలు వస్తున్నా కూడా అప్పట్లో చిన్న పడవలు ఉండేవి, పాపం ఆయన ఎలా వచ్చాడు, ఇన్ని వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేశారు, అసలు ఏంటి 2000 సంవత్సరాలు దగ్గర దగ్గర
అప్పుడు అంత టెక్నాలజీ అంత నాలెడ్జ్ ఎక్కడ ఇప్పుడు అంటే మ్యాప్ చూసుకుంటున్నాం గూగుల్ మ్యాప్. అప్పట్లో ఆయన కరెక్ట్గా ఎలా వచ్చారు ఏంటో ఇదంతా అనుకుంటే చాలా ఆశ్చర్యకరం. దేవుడికి మన పట్ల అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఆ పడవ ఏ ఇంగ్లాండ్కో వెళ్ళిపోవచ్చు, ఏ ఆస్ట్రేలియాకో వెళ్ళిపోవచ్చు, అమెరికా అంటే అప్పుడు లేదనుకోండి, ఇంకా ఏ దేశానికో సింగపూర్కో మలేషియాకో థాయిలాండ్కి వెళ్ళిపోవచ్చు, కానీ భారతదేశం పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఆయన శిష్యుణ్ణి ఇక్కడికి పంపించాడు. ఎందుకంటే మనమంతా నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు, మనమంతా ఆయన రాజ్యానికి చేరటం కోసం సువార్తను ప్రకటించడానికి ఆయన ఇక్కడికి పంపించాడు. ఓకే, ఇప్పుడు మనం బయలుదేరి పలయూరు చర్చికి వెళ్దాం. స్వయాన తోమా గారు స్టార్ట్ చేసిన రెండవ చర్చ్, రెండవ సంఘం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరట వందనాలు. మొత్తానికి సెయింట్ థామస్ చర్చ్ దగ్గరికి వచ్చేసాం. ఇది పలయూరు చర్చ్, సెకండ్ చర్చ్. ఆయన ఎప్పుడు బ్రతుకున్నప్పుడు ఏమని పిలిచేవాడంటే ప్రభువుని, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువ నా దేవ, ఇవి రెండే ఎక్కువగా పిలిచేవాడంట. అది ఆయన స్టాచ్యూ అలా పెట్టుకున్నారు. ఇది మీకు అందరికీ లాస్ట్ టైం చెప్పాను, ఆయన ఉన్నప్పుడు కింద బేస్ అది అన్నమాట. ఇది కూడా పెంచుకుంటూ వచ్చారు లేయర్స్. అంటే చర్చ్ కూడా ఇంత హైట్ పెరిగింది. ఇవన్నీ డిఫరెంట్ మట్టి. అది ఆయన తిరిగిన ప్లేసుల్లో అన్నింటిలో కూడా తీసుకొచ్చేసారు మట్టి అదంతా. కాకపోతే బేస్ మాత్రం ఆయన ఉన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. అది అట్లాగే ఆయన రిలిక్ అంటే
ఆయన బాడీలో ఒక ఫింగర్లో ఒక చిన్న పార్ట్, ఆ శరీరాన్ని అలాగే అమర్చారు వాళ్ళు గుర్తుగా అప్పటి నుంచి ఉంది అని. దిస్ ఈజ్ ఆల్ అవర్ చర్చ్, దిస్ ఈజ్ పుల్పీట్, ఇదంతా కూడా పుల్పీటు. ఇంకా అవన్నీ వాళ్ళు చేసుకుంటారు, చాలా నీట్గా అందంగా చేసి పెట్టారు. ఇంకెవరు వచ్చినా కూడా ఇక్కడికంటే ఇంకా పైకి వెళ్ళడానికి లేదు. ఇది కూడా ఇక్కడ ఒకటి ఎల్లో లైన్ పెట్టారు, ఇది లాస్ట్, ఇంకా దానికి మించి పైకి వెళ్ళటానికి లేదు. ఇంకా అట్లాగే ఈ చర్చెస్లో ఎవరైతే ఇంతకుముందు సేవ చేశారో ఫాదర్స్, ఎక్కువ ఎల్డర్స్. ఇది ఈ నలుగురు కేరళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళొక్కరు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు, అంటే వీళ్ళు ఇక్కడ సేవ చేసి చనిపోతే కూడా వాళ్ళ శరీరాన్ని కూడా తీసుకొచ్చి దాచిపెడతారు రిలీక్ అని. అది అదంతా కూడా మెయిన్ చర్చ్. అక్కడ పట్టకపోతే ఇక్కడ కూడా కూర్చుంటారు. ఇక్కడ ఎక్కువగా ఫాదర్ గారు ఇక్కడ కూర్చొని ఎక్కువగా బైబుల్ స్టడీ చెప్తా ఉంటారు. ఇదంతా బైబుల్ రీడింగ్ ప్లేస్, ఇదంతా కూడా. ఎస్, తెలుగు. వావ్, విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు బైబుల్ కూడా ఉంది. హిందీ, తెలుగు ఉంది, హిందీ ఉంది, కన్నడ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తమిళ్ ఉంది, మలయాళం ఉంది. జపనీస్? ఓ, ఇది జపనీ బైబిల్ అంట. బాగా వర్షం పడుతుంది. యాక్చువల్గా నిన్న మొన్నంత వర్షమే అయినా కూడా ఈరోజు ఎంతో బాగా ఫుల్గా స్విట్ వచ్చేస్తుంది. ఇదిగో 1 మినిట్, ఇదిగో లాస్ట్ టైం కూడా ఏనే మొత్తం చూపించాడు పాపం, ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాడంట. ఈసారి కూడా ఏనే దొరికాడు మాకు ట్రాన్స్లేటర్. ఇది గోవాలో మీకు చూపించాను కదా జేవియర్ గారు, ఆ జేవీర్ గారు వాళ్ళు పెట్టుకుంటారంటే ఇంకా ఎక్కడ మంచిగా సేవ చేసిన వాళ్ళు పెట్టుకుంటారు. అది కూడా అక్కడ మదర్ తెరిసా గారి గురించి ఉంది. ఇదిగోండి సెయింట్ పీటర్ పేతురు గారు. ఇదిగోండి సెయింట్ సెబస్టీన్. ఇది జీసస్ విత్ చిల్డ్రన్స్
ఆయనతో పాటు పిల్లలు ఉన్నారు. మదర్ మేరీ ఇంగ్లాండ్. ఎస్ ఎస్ ఎస్. బెల్జియం. యేసుప్రభు వారిని ఎత్తుకున్నప్పుడు మేరీ గారి ఫోటో అక్కడ. సెయింట్ జార్జ్ హోలీ ఫ్యామిలీ. ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన. ఇక్కడ ఏంటంటే ఫాదర్ గారు కూర్చుంటారు. వీళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వచ్చి ఫాదర్ గారి చెవిలో చెప్తే దేవుడు క్షమించేస్తాడు. అంటే వీళ్ళ రూల్ అది. మనమేమో డైరెక్ట్గా దేవుడి దగ్గరికే వెళ్ళిపోయి ప్రేయర్లో అన్నీ చెప్పేస్తాం దేవుడికి. వీళ్ళేమో ఫస్ట్ ఫాదర్కి చెప్తారంట. అది ఇది ప్రోగ్రామ్ వీక్లీ వన్స్ పెడతారంట. చర్చి కట్టలేదు థామస్ గారు, జస్ట్ ఒక క్రాస్ పెట్టారు. అప్పట్లో చెక్కది పెట్టారు, దాని తర్వాత వీళ్ళు స్టోన్ వేసి పెట్టారు. అంటే ఎక్కడైనా సరే చర్చిలో క్రాస్ అంటే జస్ట్ అట్లనే ఉంటుంది, ఇంకేం ఉండదు. అయితే సెయింట్ థామస్ గారు తోమా గారు చర్చ్ ఎక్కడున్నా కూడా ఆ సులువకి కొంచెం అట్లా ఉంటుంది అన్నమాట డిజైన్ మూడు కోణాలుగా. సో ఆయన ఇక్కడ స్టార్ట్ చేస్తే వీళ్ళు ఇంకా చర్చెస్ కట్టుకొని నడిపించుకుంటున్నారు. అప్పట్లో ఆయన కట్టిన ఈ చర్చెస్ అన్నీ కూడా ఇక్కడ గుర్తుగా ఉన్నాయి. ఇది నిరణం అనే ఏరియాలో ఉంది. దానికి సంబంధించిన సాదృశ్యం ఇక్కడ. అంటే ఆయన కట్టిన ఫుల్ చర్చ్ నిరణం అనే ఏరియాలో. సారీ, ఓకే, కొల్లం. ఓకే, ఇది కొల్లంలో. కొల్లంలో చర్చ్ ఉందని అర్థం. ఓ, ఇది నిలక్కల్ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా నియర్ శబరిమలై రూట్. ఓకే, ఎక్యుమెనికల్ చర్చ్. ఓకే, yes, కాథలిక్స్ ప్రొటెస్టెంట్ మిక్సింగ్ ఎక్యుమెనికల్ చర్చ్. ఇది నిలక్కల్ అని శబరిమలైకి పంబా నది పక్కనే ఉంటది. అప్పట్లో పాపం చాలా అడవు అంతా ఫారెస్ట్ ఏరియా, అన్ని జంతువులు క్రూరముగాలు అన్ని ఉంటాయి. అయినా పాపం కట్టాడు, అక్కడికి వెళ్ళాలి. ఇది ఒక్కటి చూడాల్సింది చాలా, ఎందుకంటే భయంకరమైన పరిస్థితి. అప్పట్లోనే 2000 సంవత్సరాలు దగ్గర అవుతున్నాయి. 1975 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి చర్చి కట్టాడు ఆయన. చాలా గ్రేట్. ఇది నీలక్కల్. ఇది కొడంగలూరు. ఓకే, రైట్. ఇది కొడంగలూరు చర్చికి సాదృశ్యం. ల్యాండెడ్ ప్లేస్. ఓకే, సెయింట్ థామస్ ఫస్ట్ ల్యాండింగ్ ప్లేస్. షిప్. ఓకే, ఫైర్ కపెల్. ఎస్ ఎస్ ఎస్. పాలయూర్ దిస్ చర్చ్. ఇది పాలయూరు చర్చ్. ఇది ఈ చర్చికి సాదృశ్యంగా పెట్టారు. నార్త్ పరవూర్. నార్త్ పరవూర్. పరవూర్. ఓకే, సేమ్ నేమ్ కోటగావ్. ఓకే, ఇది పరవూర్లో ఉన్న చర్చికి సాదృశ్యంగా ఉంది. కుక్కమంగళ. ఇది చేర్తల. చేర్తల. ఇది కుక్కమంగళం. ఓకే, కుక్కమంగళం. అలప్పూజ డిస్ట్రిక్ట్ లో కుక్కమంగళం అనే ఊర్లో ఉండే సాదృశ్యం అన్నమాట ఇది. హాఫ్ చర్చ్ తమిళనాడు. హాఫ్ చర్చ్ తమిళనాడు. అరపల్లి. ఓకే, ఇది అక్కడ సెయింట్ థామస్ గారు ఓన్లీ గోడల వరకే ఆయన చేతితోటి స్వయంగా కట్టాడు. తప్పు మాత్రం వాళ్ళు వేసుకున్నారు. ఇదొక్కటే నాకు తెలిసి ఆయన చేతితోటి కట్టింది. మిగతా అన్ని కూడా జస్ట్ క్రాసులు పెట్టి స్టార్ట్ చేశారు. ఇంకా మీకు అనేక విషయాలు చెప్తాం. ఇక్కడ మాత్రం ఈ సిలువ ఇక్కడే ఎక్కడైతే ఉందో అక్కడే థామస్ గారే పెట్టారు చెక్కతోటి. అది పాడైపోయిన తర్వాత వీళ్ళు స్టోన్ తోటి చేయించుకున్నారు. ఇదంతా కూడా ఇంక వీళ్ళు కట్టుకున్నది కేరళ స్టైల్లో. ఓకే, బుక్ తీసుకున్నాము ఈ చర్చికి సంబంధించి. దీంట్లో అంతా చాలా హిస్టరీ ఉంది.
బ్రదర్ గారు ఫాదర్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తారంట, సహకారిగా ఉంటారు. ఓకే, అంతా మలయాళం, ఇక్కడేం లేదు, తెలుగు ఆయన ఎవరో ఒక ఆయన ఉండాలి, ఎవరన్నా లక్కీగా వచ్చినప్పుడు దొరికితే ట్రాన్స్లేట్ చేస్తారు, లేకపోతే ఇంకా వీళ్ళే చూపిస్తూ ఉంటారు. ఈడీ 52 ఆ టైంలో కొంతమంది బౌద్ధులు, కొంతమంది జైనులు, కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది క్షత్రియులు ఇక్కడికి వచ్చి కోనేరు దగ్గరికి వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తూ ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ మంత్రాలు చదువుతూ ఉండేవారు. ఆ నీళ్లు చల్లుకునే టైంలో థామస్ గారు చర్చి వెనకాల భాగమైన ఈ కోనేరు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా చల్లుకొని నమస్కారాలు చేస్తూ ఉన్నారు. అలాంటి టైంలో ఎన్ని రోజులు మీరు పైన నీళ్లు పోసుకున్నా అవి జారిపోతాయి, కానీ పైకేం వెళ్ళిపోవు కదా, ఎందుకు మీరు ఇలాంటివి చేస్తున్నారు అని గాస్పుల్ ప్రకటించినప్పుడు, ఏది నువ్వు ఆపగలవా అని వాళ్ళు సవాల్ చేసినప్పుడు, పైకి నీళ్లు చల్లితే పైనే నీరు ఆగిపోయింది, కిందేమో గుంటలు పడిపోయాయి. అది చూసి ఆశ్చర్యానికి గురైపోయారు అందరూ. అప్పటికప్పుడే నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన సాక్షిగా ఉన్నారు. ఇక్కడ ప్రతి నెల 10వ తేదీ దాటిన తర్వాత వచ్చే సండే వీళ్ళందరికీ బాప్తిసాలు ఇస్తారు పిల్లలకి. పెద్దోళ్ళకంటే ఇంకా చిలకరింపు బాప్తిసమే కాబట్టి ఇక్కడ అదనమాట. అదిగోండి అక్కడ చూడండి, అక్కడ మేరీ గారికి మన భారతదేశపు చీర కట్టారు. దాని వెనకాలేమో చెన్నైలో ఏ విధంగా అయితే ఆయన చంపేశారో దానికి సంబంధించిన ఊహాచిత్రంలాగా తయారు చేసి పెట్టారు. అదంతా మీకు లాస్ట్ టైం చూపించాను, మీరు చూడండి. 52లో ఇక్కడికి వచ్చాడు, ఏడీ 52లో ఒక 12 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. ఆ తర్వాత 8 సంవత్సరాలు తమిళనాడు ప్రాంతానికి వెళ్ళాడు. 72లో జూలై 3న చనిపోయారు ఆయన్ని.
ఈ బావి AD 52 నుంచి ఉంది. థామస్ గారు కూడా ఈ వాటర్ తీసుకొని తాగేవాళ్ళు. ఇప్పటికీ బావిలో వాటర్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, ఇట్రండి, ఇప్పటికీ వాటర్ ఉన్నాయి చూడండి. అంటే దగ్గర దగ్గర 1970 సంవత్సరాలు చిల్లర బావి అయినా ఇంకా ఈ స్టోన్స్ అయితే అవే. ఇది జస్ట్ మార్చుంటారు, అప్పట్లో చెక్క గిలకలు వాడేవారు. అదనమాట థామస్ గారు తాగిన వాటర్ ఇంకా బావిలోనే ఉన్నాయి. థామస్ గారు బాప్తిస్మ ఇచ్చిన తొట్టి కోనే అలాగే ఉంది, ఆయన అద్భుతం చేసిన ప్లేస్ అలాగే ఉంది. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చర్చి కోసం ఇచ్చేసారు వాళ్ళు, ఆ బౌద్ధులు జైన్లే. ఇది యాక్చువల్గా చర్చి ప్రాంగణం, మధ్యలో ఒక రోడ్డు ఉంది, అది తాలియాకులం. అప్పట్లో దీని మీద దీపం పెట్టుకొని ఉండేవారంట, ఇప్పటికి కూడా గుర్తుగా అక్కడ ఒక లైట్ పెట్టారు. ఇది అప్పట్లో వీధి స్తంభం, దీపం పెట్టారు. చర్చ్ ఆఫీసు ప్లస్ పలయూర్ ఫోరెన్ ఆఫీస్, అంటే ఈ దగ్గరలో ఉండే 12 చర్చిలకు కూడా ఒక హెడ్ ఆఫీస్. అంటే యేసుప్రభు వారు ఎలాగైతే 12 మంది శిష్యులకి ఆయన ఉన్నారో, 12 చర్చెస్ కూడా ఇది హెడ్ ఆఫీస్, హెడ్ చర్చ్. థామస్ గారే కాదు, ఈ చుట్టుపక్కల ఉండే 12.
ఇవి ఈ చర్చికి సంబంధించిన స్కూల్స్ అన్నమాట, మిషన్ స్కూల్స్. అంటే వాళ్ళ బిలీవర్స్ పిల్లలకనే కాదు, ఎవరికైనా సరే అడ్మిషన్ ఫ్రీగా ఉంటే ఇచ్చేస్తారు. ఫ్రీ స్కూల్. ఇది బోట్ కులం, మళ్ళీ ఇది కూడా రోడ్డు. ఇది ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ మ్యూజియం, కానీ పోయినసారి వచ్చినప్పుడు తాళం వేసి ఉంది. ఇప్పుడు కూడా ఏదో లోపల రిపేర్లో ఉందంట, అందుకని ఇప్పుడు కూడా లేదు, చూడటానికి అవకాశం రాలే. ఖచ్చితంగా మ్యూజియం కోసమైనా సరే ఇంకోసారి వస్తాం, కేరళ ఎంత దూరం అయినా సరే వస్తాం. అది ఉండే ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ మ్యూజియం పలయూర్. కనపడేది తోమా గారి స్టాచ్యూ, ఆయన విగ్రహం. అయితే వాళ్ళు గుర్తుగా అలా పెట్టుకున్నారు, పూజ చేయట్లేదు ఎవరు. ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు అని, ఇదిగో ఇక్కడికి, ఇదిగోండి ఇక్కడ పడవ ఉంది. ఎస్ మన భారతదేశానికి తోమా గారు పడవలోనే వచ్చారు కాబట్టి పడవ సింబల్ పెట్టారు. ఆ సింబల్లో రూమ్ కట్టారు, అదిగో ఆయన, అదిగోండి. అలా ఇక్కడ పోరాడి పాపం సువార్త చేశారు. అయితే ఈ పడవ ఇక్కడ ఎందుకు పెట్టారు, ఈ కోనేరు ఇక్కడ ఎందుకు ఉంది అంటే, సముద్రం నుంచి ఇక్కడికి 3.5 కిలోమీటర్, ఇందాక మీకు చూపించాను కదా, ఆ 3.5 కిలోమీటర్లకు కూడా ఇక్కడ మొత్తం కాలువ తవ్వి కాలువ పెట్టారు. ఎందుకంటే ఆయన ఈ చర్చి నుంచి కొడంగలూరుకి, కొడంగలూరు చర్చి నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడ నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళడానికి, అప్పుడంతా సముద్ర ప్రయాణం పడవ ప్రయాణమే కాబట్టి ఒక కాలువ పెట్టుకొని ఇక్కడ దాకా పడవలు వచ్చేవారు. అందుకని గుర్తుగా ఇది కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇట్లాగే ఉంది ఇది. ఇది జస్ట్ ఆకారం కట్టారు ఇట్లా. అంత పెద్ద తోమా గారి స్టాచ్యూ ఇంకెక్కడా ప్రపంచంలో ఉండదు, ఇక్కడే పెద్దది ఉంటుంది. ఆయన చూడండి పాపం, అంటే క్లారిఫికేషన్ తెలుసుకోవడానికి నువ్వేనా కాదా అని ఆయన డొక్కలో వేలుబెట్టి చూశాడు. అది కూడా ఎక్కడ ఉంది చూడండి, యేసుక్రీస్తు వారి డొక్కలో వేలు పెట్టి చూస్తున్నాడు ఆయన, నువ్వేనా కాదా అని. యాక్చువల్గా కొడంగలూరు నుండి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, ఇక్కడ యూదులు ఉన్నారు, ఇక్కడ జూయిస్ స్ట్రీట్ ఒకటి ఉంది, ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళు, ఆ స్ట్రీట్ అంతా పాతబడిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళని కలవటానికి బోట్లో ఈ బీచ్కి వచ్చారు. సో ఈయన మా మనిషే మా యూదుడే అన్నట్టుగా బాగా అభిమానించేవాళ్ళు. సో ఇక్కడికి రావటం పోవడంతో ఇక్కడ మళ్ళీ చర్చ స్టార్ట్ చేశారు. అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకున్నారు, అందుకోసమని ఇదంతా కూడా గుర్తుగా పెట్టారు. ఓకే, ఇక్కడికి తోమా గారు రాకముందే యూదులు కొంతమంది నివసిస్తున్నారు పలయూరులో కూడా, బిజినెస్ పర్పస్ వచ్చి. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో అది థామస్ గారి విగ్రహం. దాని కిందనే గంట ఉంది, ప్రతి గంటకు ఒకసారి కొడతా ఉంటారు. అట్లాగే ఆ ధ్వజస్తంభం ఉంది అక్కడ. ఆ ధ్వజస్తంభం ఎందుకు ఉంది, ఇదంతా హిందూ సాంప్రదాయం కదంటే, హిందూ సాంప్రదాయం కాదు ఇది. ఆ ధ్వజస్తంభం ఎందుకు అంటే, ఈ సెయింట్ థామస్ గారు ఎక్కడ చర్చి స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు కాదు, ఆయన పోయాక ఒక ఫ్లాగ్ తయారు చేస్తున్నారు. ఆ జెండా ఎగరవేయటానికి అది అందంగా ఉంటుందని వేశారు. ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన ఆయన చనిపోయినందుకు జ్ఞాపకార్థ కూడికి పెట్టుకుంటారు, అదే వీళ్ళకి ఫెస్టివల్. అప్పుడు వాళ్ళు అక్కడ ఫ్లాగ్ ఎగరేస్తారు. ఆయన ఎప్పుడూ కూడా నా దేవ నా ప్రభు అనేవాడు, అందుకనే ఇక్కడ మై లార్డ్ మై గాడ్ అని ఎప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటారు. చూడండి సెయింట్ థామస్.
యేసుక్రీస్తు వారు, తోమా గారు, ఇదంతా సింగిల్ స్టోన్, ఇవి పనిముట్లు, ఇదేమో ఉలి, ఇదేమో సుత్తి, అంతా సింగిల్. అయితే మత్తయి సువార్త 10:1-4 ఎవరెవరినైతే ఆయన పిలుచుకున్నాడో ఎన్నుకున్నాడో అది దానికి సాదృశ్యంగా ఇది పెట్టారు ఇక్కడ. ఇంకా ఇటు రండి. ఇది యోహాను సువార్త 14:6 యేసు చెప్పాను, నేనే మార్గము సత్యము జీవము. ఆ టైంలో అడుగుతున్నారన్నమాట, జస్ట్ జనరల్గా డౌటు. ఆ టైంలో పిక్చర్ ఇది. ఇది యేసుక్రీస్తు వారు, తోమా గారు మాట్లాడుకుంటున్నారు. యోహాను సువార్త 11:16 మీరు చదవండి. చనిపోవటానికి గుడక సిద్ధపడి ఉన్నాడు ఆయన, తోమా గారు. ఈ విషయం బయటికి రాలేదు కదా, అది దానికి సంబంధించిన దృశ్యం ఇది. యోహాను సువార్త 20:28 ఎప్పుడు కూడా ఆయన నా దేవ నా ప్రభు అని సంబోధిస్తూ ఉండేవాడు, దానికి సంబంధించిన చిత్రం. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజుగారిని కలిసినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్న దృశ్యం ఇది, దానికి సాదృశ్యంగా పెట్టారు ఇక్కడ. ఇది కొడంగలూరు చర్చిలో ఒక శిష్యుడికి ఆర్డినేషన్ చేస్తున్నాడు తోమా గారు, సేవ చేయడానికి ఒక శిష్యుని తయారు చేస్తున్న దృశ్యం ఇది. ఇక్కడ చర్చిలో కాదు, కొడంగలూరు చర్చిలో దృశ్యాన్ని ఇక్కడ పెట్టారు. అది ఇది అక్కడ మనం చూసాం కదా, అది తలియకులం, అక్కడ బాప్తిజం ఇస్తున్న దృశ్యం ఇది. ఒక సిస్టర్ గారికి, ఒక లేడీ సిస్టర్ గారికి బాప్తిజం ఇస్తున్న దృశ్యం, ఆ సిచ్యువేషన్ అక్కడ పెట్టారు. ఇది ఎంట్రన్స్ కమాను, మనం దాని లోపల నుంచే వచ్చాము. ఇదంతా కూడా ఆవరణము. ఇది కొల్లం చర్చిలో ఒక పిల్లవాడిని సేవ కోసం సమర్పిస్తున్నాడు, వాళ్ళ తండ్రితోటి మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్న దృశ్యం అప్పట్లో. కొల్లం చర్చి ఇక్కడ కాదు, అక్కడ ఇక్కడ సాదృశ్యంగా పెట్టారు. తోమా గారు నిరణం అనే చర్చిలో సేవ చేసేటప్పుడు, ఆ పరిసర ప్రాంతాలు తిరిగేటప్పుడు సింహాలు జంతువులు కూడా సైలెంట్గా ఉండిపోయాయి. మనం కూడా అక్కడికి వెళ్తాం, మీకు చూపిస్తాం. ఆ నిరణం చర్చే చాలా డేంజర్గా ఉంటుంది, మీకు చూపిస్తాం. తమిళనాడులో యేసు ప్రభు వారు లాంటి జీవితమే జీవించారంట, అందుకని పోపు గారు ఈయన కూడా పరిశుద్ధుడే సెయింట్ అని ప్రకటించేశాడంట, అందుకని సాదృశ్యంగా ఇక్కడ పెట్టారు. ఇది యాక్చువల్గా మనకు అక్కర్లేదు అది, ఓకే, జస్ట్ అక్కడ పెట్టారు కాబట్టి మనం రెస్పెక్ట్ చూడాలి. కుక్కమంగళం చర్చిలో ఇలాంటి స్టాచ్యూ ఉందంట, సో ఆయన పడవలో వచ్చాడు, సువార్త పడవల నుంచే చేశాడు, ప్రారంభించాడు కాబట్టి ఆయన గుర్తుగా పెట్టారనమాట. అంటే అక్కడ ఆ ఉండేదానికి ఇక్కడ సాదృశ్యంగా పెట్టారు. పరవూరు అనే చర్చిలో ఏనుగు కూడా కింద పడి సాష్టాంగ నమస్కారం చేసిందంట తోమా గారికి. అంటే ఆయనలో అంత ప్రార్థన శక్తి ఉండేది, జంతువులు సైతం ఏనుగు కూడా తల ఉంచిందంటే మామూలు విషయం కాదు. ఆ దృశ్యం అది పరవూరుకు సంబంధించింది. ఇది ఈ నీలక్కల్ అనే ప్రాంతం వెరీ డేంజరస్ ఏరియా. ఇది శబరిమలకి పక్కనే ఉంటుంది, పంబా నది పక్కనే ఉంటుంది. అక్కడ అన్నీ కూడా యానిమల్స్ ఎక్కువగా ఉంటాయి, జంతువులు భయంకరంగా ఉంటాయి. అక్కడ పులులు కూడా ఆయన చూసి సాష్టాంగ పడుతున్నాయంట, అంత ప్రేయర్ఫుల్గా ఉండేవాడు ఆయన. దానికి సంబంధించిన నీలక్కల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందని ఇక్కడ సాదృశ్యంగా పెట్టారు. మల్లవత్తూరు అనే కొండ మీద సెయింట్ థామస్ గారు ప్రార్థన చేసేటప్పుడు నెమళ్ళు కూడా వచ్చి ప్రార్థనలో ఏకీభవించాయంట, అప్పట్లో అంత ఉంది. లాస్ట్ చివరిగా ఆయన ప్రార్థన చేసుకుంటుంటే మైలాపూర్ ఏరియాలో, అంటే చెన్నైలో ఆయన ప్రార్థన చేసుకుంటుంటే దుండగులు పోటీ చేసి చంపేశారు. అయితే ఇది మొత్తం కూడా సింగిల్ స్టోన్స్, ఇది చాలా మిరాకల్ అనమాట. ఈ చేతిలో నుంచి ఆ చేతిలోకి రాడ్డు పెట్టడం అనేది చాలా మిరాకల్ అంట, అయినా కూడా అలా సెట్ చేశాడు ప్రభు. ఓకే, హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇది పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరట వందనాలు. ఈరోజు మనం పల్లయూరు చర్చిలో ఉన్నాము, మీకు అందరికీ తెలుసు కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పాపం నాకు గైడ్ ఈయనే, ఈయనకేమో తెలుగు రాదు, నాకేమో మలయాళం రాదు, అట్లాగే హిందీ ఇంగ్లీష్ నాకన్నా కొంచెం వచ్చు కానీ ఆయనకు అది కూడా రాదు.
అయినా కూడా వేరే వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. పాపం ఇంట్రెస్ట్గా మొత్తం ఏది పోకుండా అన్ని చూపించాడు. ఈయన పేరు దేవసి. దేవసి ఆయనకు కొడుకు కూతురు ఇంకా పెళ్లి కాలేదు. పాపం ఆయన ఇక్కడే సెక్యూరిటీ గార్డ్గా అన్ని ఆల్ ఇన్ వన్గా చేస్తున్నాడు పని. మీరంతా కూడా దేవసి కోసం ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఇదండి స్టోరీ. ఇప్పటిదాకా అన్నీ చూసారు కదా. సెకండ్ చర్చ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ చర్చ్. మీకు అన్నీ కూడా ఇంటిమేట్ చేస్తూ ఉంటాం. మీరు మాత్రమే చూడటం కాదు, అనేక మందికి తెలియజేయండి. ఎందుకు అంటే ఏ అమెరికా వాడో వచ్చి మనకు సువార్త ప్రకటించలేదు, ఏ ఆస్ట్రేలియా వాడో వచ్చి మనకు సువార్త ప్రకటించలేదు, ఏ దుబాయ్ వాడో, ఏ సౌదీ వాడో, ఏ థాయిలాండ్, ఏ సింగపూర్, ఏ మలేషియా వాళ్ళు వచ్చి మనకి సువార్త ప్రకటించలేదు. స్వయాన యేసుక్రీస్తు వారి శిష్యుడే, 12 మందిలో ఒకరైన తోమా గారే ఇక్కడికి వచ్చి మన కోసం సువార్త ప్రకటించారు. మరి మనం ఏం చేస్తున్నాం? అన్ని వేల కిలోమీటర్ల నుంచి అసలు ఏమీ తెలియనప్పుడు, మ్యాపే తెలియదు అలాంటప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తే మనమంతా ఈ రోజున రక్షణలోనికి వచ్చాం. మరి మన ద్వారా ఎవరన్నా రక్షణలోనికి తీసుకురావాలి కదా. మన ద్వారా ఎవరు వస్తున్నారు? ప్రభు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? దయచేసి మీరు అందరూ కూడా సువార్తను ప్రకటించండి. ఈ లోకంలో ఏం సంపాదించినా వ్యర్థమే. ఆయన కోసం మనం బ్రతకాలి. మన కోసం మనం బ్రతకడం ఏముంది? ఏ పని చేసుకునైనా బ్రతకవచ్చు. రిక్షా దొక్కునే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు, ఆఖరికి అడుక్కు తినేవాడు కూడా బ్రతుకుతున్నాడు. మన కోసం మనం బ్రతికే పని అయితే ఈ జానడి పొట్టకి ఏముంటుంది? జానడి పొట్ట మూరడు బట్ట. దీనికోసం కాదు, ప్రభు కోసం బ్రతకాలి. ప్రభు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకమని చెప్పాడు. మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. అనేక మందికి సువార్తని ప్రచురింపజేయాలి. ఆయన సాక్షిగా కనీసం ఒక 4 ఆత్మలైనా నిలబెట్టాలి. అది. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. విడువకారను ప్రేమిస్తూ ఉన్నావయ్యా, ఎన్నో మారులు నిన్ను దుఃఖపరిచానయ్యా, విడువకారను ప్రేమిస్తూ ఉన్నావయ్యా, నీ కృపతో యాక్చువల్గా అంతా చూపించాం కానీ విపరీతమైన జ్వరం ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, బాగా బాడీ అంతా వీక్ అయిపోయింది. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా అన్ని తిరుగుతాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం మీకు కూడా చూపించాలి అని. ఓకే, మీరంతా ప్రయాణం కోసం ప్రార్థించండి. నేను నెక్స్ట్ 3వ చర్చ్కి వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఇది నార్త్ పరావూరు, అంటే ఇది 3వ చర్చ్. తోమా గారు నిర్మించిన 3వ సంఘము. అద్భుతంగా ఉంటుంది. ఇది కేరళలోనే 2nd ప్లేస్లో ఉంది. అంత మంచి చర్చ్ చూడండి. AD 52లో నిర్మించింది ఇది కూడా. ఇక్కడ నుంచి 4వ చర్చ్ ఇంకా ముందుకెళ్ళాలి, కుక్కమంగళం. ఇది 3వ చర్చి. వచ్చేసరికిలా లేట్ అయిపోయింది, బాగా అలసిపోయాను, జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్, వర్షం పడుతుంది, అయినా చెమట పోస్తుంది, అయినా ఓపిక చేసుకుని తిరిగి అన్నీ మీకు చూపించాలని ఆశతోటి ఉన్నాం. ఇది మీకు రేపు చూపిస్తాం. ఓకేనా? లోపల అద్భుతంగా ఉంది. తోమా గారు డైరెక్ట్గా చెక్కిన సిలువ ఉంది గ్రానైట్ రాయి మీద. ఓకే, మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు లేట్ అయిపోయింది, అందుకని రేపు చూపిస్తాం.